దేవుడు మీ మధ్యలో అనేకమైన కార్యాలను, అనేకమైన సూచక క్రియలను నజరైడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలను మీ మధ్యలో జరిగిస్తే మీరేం చేశారాయన్ని? సిలువ వేయించి చంపేశారాయ. దేవునికి స్తోత్రం. మీ నేత్రాలు మూసుకొని పోయాయి, మీ కండ్లు మూయబడ్డాయి. ఇహలోక సంబంధమైన దేవత మీ నేత్రాలను మూసి ఆయనను దేవునిగా, ఆయనను రక్షకునుగా మీరు అంగీకరించకుండా ఆ యేసును మీరు సిలువ వేయించి చంపివేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించారు, అనేకమైన సూచక క్రియలు జరిగించారు, మహత్కార్యాలు జరిగించారు. ఇన్ని కార్యాలు వాళ్ళ మధ్యలో జరుగుతున్నా అదేంటో యేసుక్రీస్తు వారిని వాళ్ళు దేవుడుగా అంగీకరించకపోగా ఆయనను దయ్యం పట్టినవాడు అన్నారు. ఈయన చేసే కార్యాలు దయ్యాల వల్ల చేస్తున్నాడు అని దూషించారు. దేవుడు అన్ని కార్యాలు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, చచ్చిపోయిన వారిని కూడా లేవనెత్తాడు. ఇన్ని కార్యాలు దేవుడు వారి మధ్యలో జరిగిస్తే ఆయనను అంగీకరించకపోగా ఆయన్ను దూషించారు, ఆయన మీద చెడ్డ మాటలు పలికారు, ఆయన మీద నిందలు వేశారు, ఆయన మీద తిరస్కారాలు చూపించారు. ఇంత ఘోరమైన కార్యాలు యూదా జనాంగము, యెరూషలేము కాపురస్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోగా యేసుక్రీస్తు వారిని తిరస్కరించినటువంటి సందర్భంలో మీరు తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, యెరూషలేమును చూసి దాని విషయమై ఏడుస్తాడు ప్రభు, అయ్యో అయ్యో యెరూషలేమా యెరూషలేమా, నీ మధ్యలో జరిగినటువంటి కార్యాలు, నీ మధ్యలో చేసిన కార్యాలు నేను వేరే స్థలంలో జరిగిస్తే వారైనా రక్షణ పొందేవాళ్ళేమో అని యెరూషలేమును చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏడుస్తాడు. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయూదా అని యెరూషలేమును బట్టి, యెరూషలేము ప్రాంతాలను బట్టి ప్రభు ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీ మధ్యలో చేసిన కార్యాలు, తూరు సీదోనుల ప్రాంతాల్లో చేసిన వారైనా రక్షణ పొందారేమో, మీ మధ్యలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించబడ్డాయి, మీ మధ్యలో అనేకమైన సూచక క్రియలు చేయబడ్డాయి, కానీ మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఎన్ని కార్యాలు అంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడనివి, చెవులకు వినపడినవి, అవి మనుషుల హృదయాలకు గోచరము కాని కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిచర్యలో దేవుని మహాకృపను బట్టి నేను ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఎన్ని కార్యాలు జరిగించినా, అనేకమైన కార్యాలు చూస్తూ ఉన్నారు, కానీ చాలామంది హృదయాలు కఠినపరచబడతా ఉన్నాయి. ఒకరోజున నేను మందిరంలో ప్రార్థనలో ఉన్నాను, అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. అన్నయ్య మీరు త్వరగా రావాలి, ఒక యవనస్తుని దురాత్మ పట్టి బాగా వేధిస్తూ ఉందని ఫోన్ వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు చిత్తం కొరకు కనిపెడతా ఉన్నాను. మరలా ఫోన్ వచ్చింది, అన్న మీరు త్వరగా రండి ఫోన్ చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు వెళ్ళమని అనుమతించాడు. వెళ్ళి నేను వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసేసరికి ఈ ముదిగొండలో ఉన్న ప్రజలందరూ ఆ యవనస్తుణ్ణి ఆపలేక భయంకరంగా మరి అందరూ కూడా చాలా చిత్రవద పడిపోతూ ఉన్నారు. అందరినీ విలవెల్లాడిచ్చేస్తూ ఉంది ఆ దుర్రవతన. దేవుని మహాకృపను బట్టి ఆ స్థలానికి నేను వెళ్ళగానే అంతసేపు విలవెల్లాడించినటువంటి ఆ దురాత్మ
ఒక్కసారిగా కుప్పకూలిపోయి అలాగున ఉండుటను బట్టి దేవుని మహాకృపను బట్టి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ కుమారుల్లో ఉన్నటువంటి దురాత్మ ఆ యవనస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే అక్కడున్న ప్రజలందరూ అన్నారు, నిజంగా దేవుడు గొప్పవాడు, నిజంగా దేవుడు అద్భుతవంతుడు అన్నారే. కానీ ఈరోజు వరకు ఆ యవనస్తుడు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఆ ప్రాంతంలో చూసిన ప్రజలు కానీ యేసు ప్రభువుని అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరించకపోగా ఆయనను అపహసించారు, ఆయనను బయల్జెబూలు అని పేరు పెట్టారు. ఆయనకి బయల్జెబూలు అంటే దయ్యములకు అధిపతి అని పేరు పెట్టారు. ఆయన్ని దూషించారు, ఆయన మీద నిందలు వేశారు. ఆయన వారి కోసం ఎన్నో మేలులు జరిగించినప్పటికి కూడా యేసయ్యను దూషించి అపహసించారు. అంత మాత్రమే కాదు, నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయించి ఆయన్ను చంపివేశారు. ఈ పేతురు భక్తుడు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు సిలువ వేయించి ఆయన్ను చంపారు, మీరు ఆయన్ను చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉంచలేదు. దేవునికి స్తోత్రం. మీరు ఆ యేసును బంధించారు, మీరు ఆ యేసును చంపించారు, కానీ మీరు మరణానికి అప్పగించారు, కానీ మరణము ఆయన్ను బంధించి ఉంచలేదు. మరణముతో ఇక అయిపోయిందిలే అని మీరు అనుకున్నారు. ఒక అద్భుతమైన విషయం చెప్పనా, క్రైస్తవునికి మరణము ముగింపు కాదు, మరణమే ఆరంభం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డకి మరణం ముగింపు కాదు, మరణమే ఆరంభం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారిని చంపించారు, ఇక అయిపోయిందిలే అనుకున్నారు. పేతురు భక్తుడు అంటారు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చెప్పలు గుడి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేపబడ్డాడు. మరణము ఆయన్ను బంధించలేదు. మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళును విరిచి, మరణాన్ని నిరర్ధకము చేసి, జీవాన్ని అక్షయతగా ధరించుకొని, పునరుద్ధానపు శక్తితో, పునరుద్ధానపు బలముతో నజరైడైన యేసుక్రీస్తు వారు మీ మధ్య పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి ఆ సంభవాన్ని మీరు చూశారని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇంకంటాడు, ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ప్రవచనాలను మరి ధర్మశాస్త్ర గ్రంథములో నుంచి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయములో నుంచి కొన్ని వచనాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆయనను, ఆయనను గూర్చి దావీదిట్లను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఉండగా కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, నాకు జీవమార్గములు తెలియజేసితివి, నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. హల్లెలూయా. పేతురు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురెవరు? చేపలు పట్టుకునే జాలరి, విద్య లేని పామరుడు, వానమాలు కూడా రావు, అలు ఈలు కూడా రావు, తూ అంటే తారాదు. ఇలాంటి పేతురు భక్తుడు ధర్మశాస్త్ర గ్రంథాల్లో నుంచి ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పండితులైన వారితో మాట్లాడుతున్నాడు, విద్యావంతులతో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర ఉపదేశకులతో మాట్లాడుతున్నాడు, పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఆ దినమున భూప్రపంచము నుండి
ఆయా దేశము నుండి అనేక ప్రాంతాల నుండి యెరూషలేమునకు వచ్చి అక్కడ కాపురం ఉంటున్నటువంటి అనేక మంది జ్ఞానము ఎరిగిన వారితో పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రవచనాలను ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం, దావీదు గారు తన కీర్తన 16వ కీర్తన 10వ వాక్యములో యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి, యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడినట్లుగా పేతురు భక్తుడు ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు భక్తుడు కాదు అక్కడ మాట్లాడింది, పేతురు నింపబడినటువంటి, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది దేవుని వాక్యం ద్వారా దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు అనుకుంటారు, పాస్టర్ గారు నా కోసమే మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు నన్ను ఉద్దేశించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో నుండి నాతో మాట్లాడుతున్నాడే అని అనుకొని మారు మనసు పొందటానికి అవకాశం ఇవ్వని వారుగా ఈరోజు అనేక మంది సంఘాలలో మిగిలిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎప్పుడైనా మనుషుల ఇచ్ఛను బట్టి రాదు, మనుషుల ఉద్దేశాన్ని బట్టి రాదు. ఒకవేళ దైవ సేవకుడిగా నేను ఒక వాక్యం చెప్దామని మీ మధ్యలోకి వచ్చినా, దేవుడు దాన్ని నిరర్థకం చేసి ఆయన మాట్లాడాలనుకున్నదే దేవుడు మాట్లాడతాడు. ఇవి ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. చేతులు తెస్తే అత్తండి. హల్లెలూయా. కనుక పేతురు భక్తుల్లో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని వాక్యం ద్వారా దైవ సేవకులు మాట్లాడుతున్నారంటే ఈ స్వరము సేవకుడిది కాదు, ఈ మాట దైవ సేవకునిది కాదు, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడని హృదయపూర్వకంగా ఆ మాటను ఎందరైతే అంగీకరిస్తారో, హృదయపూర్వకంగా ఆ మాటను ఎందరైతే విశ్వసిస్తారో వారి జీవితాలు ఫలభరితముగా మార్చుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారి జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఒక యవనస్తుడు, 33 సంవత్సరాల యవనస్తుడు, తన జీవితంలో ఎంతో ఉన్నతమైన చదువులు చదివాడు, ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ ఉన్నాడు, దుబాయ్ ప్రాంతంలో ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడంటే ఒప్పుకునేవాడు కాదు, యేసుక్రీస్తు వారు దేవుడంటే అంగీకరించేవాడు కాదు. కానీ ఆయన జీవితంలో భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు బానిసగా ఉండేటువంటి వాడు. ఎంత భయంకరమైన బానిసత్వం అంటే భయంకరంగా సిగరెట్లు తాగుతూ భయంకరమైనటువంటి పాపానికి బానిసగా ఉంటూ జీవించేటువంటి వాడు. తన 33వ సంవత్సరంలో ఆయన ఒక రోజున, ఆయన బాగా సినిమాలు చూస్తూ ఉండేవాడంట. సినిమాలు చూస్తూ ఆ సినిమాను గురించినటువంటి వ్యాఖ్యానం చేసేటువంటి, ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగలేదు అని డిస్కషన్ చేసేవాడంట. ఒక రోజున ఆ దినాల్లో ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా? ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాను కూడా, సినిమాలు అన్నీ చూస్తాడు కదా, అన్ని సినిమాలతో కూడా ఇదొక సినిమాని, ఆ సినిమాను చూడటం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట ఎంత శక్తివంతమైందో, దేవుని మాట ఎంత పదునైనదో, దేవుని మాట ఎంత ఉన్నతమైందో మనం అర్థం చేసుకుంటాం. ఆ సినిమా కూడా చూస్తూ ఉన్నాడు. అన్ని సినిమాల్లాగానే ఆ సినిమాను కూడా రివ్యూ చేద్దామని, ఆ సినిమాను గురించి కూడా మాట్లాడదాం, వ్యాఖ్యానం చేద్దామని ఆ సినిమాను చూస్తూ ఉన్నాడట ఆయన. అయితే యేసుక్రీస్తు వారి ప్రభుల వారు ఆ సినిమాలో మాట్లాడిన కొన్ని మాటలు ఆయన హృదయ క్షేత్రాన్ని తాకబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు పరలోకమందున్న తండ్రికి కుమారుడువి, కుమార్తెగా ఉండాలంటే నీ శత్రువుని ప్రేమించు అనే మాటలు ఆ యవనస్తుడిని తాగాయి. అంత మాత్రమే కదా, చివరిగా ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు, సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేలాడుతూ, తండ్రి
వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేయటం ఆ కుమారుడి జీవితాన్ని ఒక ఒక ఆ మలుపురాయిగా ఆ మాట అతనికి ఎంతో బాగా నచ్చి నేను ఎన్నో సినిమాలు చూశాను ఏ డైరెక్టర్ ఇలాంటి డైలాగులు పెట్టలేదు ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో అసలు ఎక్కడ దొరికాయి ఆయనకి ఈ డైలాగులు అని ఆలోచించటం ప్రారంభించాడంటే ఎంత అద్భుతమైన మాటలు ఆ మాట చూసి ఆయన హృదయ క్షేత్రాన్ని ఆ తాకబడ్డాయి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అనే మాట ఆయన హృదయాన్ని తాకింది ఆ హృదయాన్ని తాకిన తర్వాత వెంటనే ఆయన హృదయంలో ఆయనకి తెలియకుండానే ఒక రకమైన పశ్చాత్తాపం కలిగిందంట ఆయనకి తెలియకుండానే యేసుక్రీస్తు వారి మీద కొంత విశ్వాసం కలిగిందంట ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయనకి తెలియకుండానే దేవుడితో అన్నాడంట నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను అందరూ దేవుడు అంటారు ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు అయితే అంతకుముందు ఆయన భయంకరమైనటువంటి పూజలు చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఎన్నో మరి మాలలు వేస్తూ జీవించేవాడంట ఆయన అంటున్నాడు నువ్వు దేవుడు అంటున్నారు కదా అందరూ నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు ఈ సిగరెట్ అలవాటు నుంచి నన్ను విడిపించు నేను అనేకమైన పెట్టెలు సిగరెట్లు కాలుస్తున్నాను విస్తారంగా నేను సిగరెట్లు కాలుస్తున్నాను కదా నువ్వు దేవుడు అయితే 24 సంవత్సరాలు ఆయన సిగరెట్లు అంట 24 సంవత్సరాలుగా సిగరెట్లు కాలుస్తున్నాడంట నువ్వు దేవుడు అయితే నన్ను ఈ బానిసత్వం నుంచి విడిపించు అని ఒక చిన్న మాట ప్రార్థన కూడా కాదు ప్రభువు నాట అన్నాడంట అన్న తర్వాత 24 గంటలు తిరక్కముందే ఆయన సిగరెట్ మీద అసహ్యం పుట్టిందంట సిగరెట్ తాగాలనిపించలేదంట సిగరెట్ మీద వాంఛ పట్టట్లేదంట ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఏంటి నేను ప్రార్థన చేసి ఆ ఏసైనాడు 24 గంటలు కూడా కావట్లేదు సిగరెట్ తాగకుండా అసలు ఉండేవాడిని కాదు కుతి పుట్టేది కోరిక పుట్టేది ఇప్పుడేంత అసలు నాకు సిగరెట్ మీద ధ్యాస రావట్లేదు అవును యేసు ప్రభు నిజమైన దేవుడేమో అని యేసుక్రీస్తు వారిని గురించి ఇంకెక్కువగా తెలుసుకోవటం కోసమని ఆయన ఇంటర్నెట్లో బైబుల్ని సెర్చ్ చేసి బైబుల్ని ఓపెన్ చేసి ఆ ఇంటర్నెట్లో క్రొత్త నిబంధన గ్రంథాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బైబిల్ను చదవటం ప్రారంభించాడంట దేవునికి స్తోత్రం ఆయన ఆయన భార్య 3 నెలలు రోజుకు 18 గంటలు క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదువుతూ ఉన్నారంట దేవునికి స్తోత్రం 3 నెలల తర్వాత వాళ్ళిద్దరు అనుకున్నారు ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు ఏనే నిజమైన దేవుడు ఏనే నిజమైన రక్షకుడు ఇంతవరకు మనం ఆరాధించినటువంటి దేవతలన్నీ ఇవన్నీ కూడా వ్యర్థమైనవి యేసుక్రీస్తే నిజమైన దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకు కావాలని మొట్టమొదటిసారిగా ఆ దేశంలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మాకు బాప్తీసమేయండి అన్నారంట మందిరానికి పోవటం పాస్టర్ గారిని కలవటమే ఏమన్నారంట బాప్తీసమేయండి అన్నారంట ఇంతకు మీరు ఎవరు అసలు మీరు యేసుక్రీస్తు వారి గురించి ఏం తెలుసుకున్నారు అసలు మీకు దేవుని గురించి తెలుసా అని ఆయన పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వకుండా కొంచెం ఆటంకపరుస్తుందంట మీరు ఒక్కసారి వచ్చి బాప్తీసం ఇవ్వమంటున్నారు అని ఆటంకపరుస్తుంటే ఆయన కోపం వచ్చి అవునండి ఆయన సాక్ష్యం అంతా చెప్తున్నాడంట యేసుక్రీస్తు వారు ఇలా నాతో మాట్లాడాడు నేను బైబిల్ చదివాను యేసుక్రీస్తు వారిని మేము విశ్వసించాము అని చెప్పి ఆయన సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు ఒక డేట్ ఇచ్చి ఆ యవనస్తుని తీసుకెళ్ళి 33 సంవత్సరాల వయసులో మరి ఎర్ర సముద్రంలో యేసుక్రీస్తు వారు ఏ సముద్రాన్ని అయితే పాయలుగా చేశాడో ఆ ఎర్ర సముద్రంలో ఆయనకి తన భార్యకు బాప్తీసం ఇచ్చారంట దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే దేవుని మాట ఒక్క మాట అనేకుల హృదయాలను పరివర్తన చేసేది దేవుని మాటలో ఉన్న శక్తి గొప్పది కనుక దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన అది దేవుని మాట అని మనం స్వీకరించాలి ఏదో సినిమాని ఆయన విడిచిపెట్టలేదు దేవుని మాట అని స్వీకరించాడు ప్రభువుని గురించి తెలుసుకున్నాడు బాప్తీసం పొందాడు ఈరోజు ప్రభువుకి గొప్ప సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా ఇది దేవుని మాట అని ఎవరైతే అని అంగీకరిస్తారో ఆ మాటలో ఉన్న సత్యాన్ని ఎవరైతే గ్రహించి ఆ తప్పును సరిదిద్దుకొని మారు మనసు పొంది ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలను దేవుడు పరిమళ సువాసనగా దేవుడు మారుస్తాడు